अंदर की नमस्कार वेलकम टू सत्या स्टडी सर्किल फ्रेंड्स वीडियो में मैं तेजकबोना 100 मीटर्स रनिंग विधि प्राक्टिस अदे विधि 100 मीटर्स रनिंग विधि प्रेजेंटेशन मन की टाइम सेव चुस्को मैं मार्क्स गेन चयन इन मैं तेजकबोना फ्रेंड्स मन की 100 मीटर्स रनिंग एंत टाइम लपयी अने विषयानी वस्ते मन की मेन अतमात्र 15 सेकंड लपयी अदे विधि एक्स सर्विस मेन अतम 16.5 सेकंड्स लपे अदे विधि विमेन्स अतम 18 सेकंड्स लपैतम वेयरें ओके सो ई टाइम लप वेस्ते वीलते क्वालिफाई अवतार है इंतमी टाइम तग्गे मन की मेरी वस्तु ओके मुझे मन तेजे 100 मीटर्स ट्रैक विधि उ मैं तेजना फ्रेंड्स ओके मुझे इध 400 ट्रैक 400 ट्रैक इदेम 100 ट्रैक यूज फ्रेंड्स ओके मन की कट अब इकड नि ఈ ఎండింగ్ వర్క్ ఇది 100 మీటర్ ట్రాక్ ఫ్రెండ్స్ ఓకేనా దీనికది సెపరేట్ సెపరేట్ గా మనకి మార్జిన్స్ చేసి ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకి 100 మీటర్స్ వేసేటప్పుడు అభ్యర్థులు గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 100 మీటర్స్ కొన్ని సెంటర్లోని డబుల్ సెన్సార్ ఉంటుంది అదే విధంగా కొన్ని సెంటర్లోని సింగిల్ సెన్సార్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి డబుల్ సెన్సార్ వల్ల యూస్ ఏంటి అప్పుడు ఏ విధంగా పరిగెట్టాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ డబుల్ సెన్సార్ లో ఇప్పుడు చెప్పిన విధంగా పరిగెట్టినట్లయితే మినిమం 2 టు 3 సెకండ్స్ అయితే మాత్రమే మనం సేవ్ చేసుకోవచ్చు మెరిట్ కూడా సాధించవచ్చు ఓకేనా ఇప్పుడు మనకి డబుల్ సెన్సార్ గ్రౌండ్ ఏ విధంగా ఉంటది అనే విషయానికి వస్తే మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మనకి 400 ట్రాక్ లోనే అయితే మాత్రం 100 మీటర్స్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు డబుల్ సెన్సార్ ఎక్కడెక్కడ ఉంటది అంటే మనకి ఇదిగోండి ఈ స్టార్టింగ్ ఒక సెన్సార్ ఉంటది ఫ్రెండ్స్ అదే విధంగా మనకి ఈ ఎండింగ్ ఒక సెన్సార్ ఉంటది ఫ్రెండ్స్ ఓకేనా ఇది డబుల్ సెన్సార్ ఫ్రెండ్స్ అంటే మనకి ఈ సెన్సార్ దాటిన తర్వాతే టైం స్టార్ట్ అవుద్ది అట్ ది సేమ్ టైం ఈ సెన్సార్ దాటిన తర్వాత మాత్రం టైం అనేది ఆఫ్ అవుద్ది ఫ్రెండ్స్ అంటే ఈ మధ్యలోనే మనకి జెన్యున్ గా పరిగెట్టిన టైమే మనకి క్యాలిక్యులేషన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ డబుల్ సెన్సార్ వల్ల ఇంకా ఏ విధమైన యూజ్ ఉంటుంది అంటే నార్మల్ గా అయితే మాత్రం 100 మీటర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి మనకి ఈ పరిగెట్టేటప్పుడు మనం మాక్సిమం స్పీడ్ అందుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటే మినిమం 2 సెకండ్స్ అయితే మాత్రం టైం పడుతుంది అట్ ది సేమ్ టైం మనకి ఈ 10 మీటర్స్ అయితే మాత్రం మనకి డిస్టెన్స్ పడుతుంది ఫ్రెండ్స్ నార్మల్గా అయితే మాత్రం ఈ విధంగా పరిగెడతాం కానీ ఈ డబుల్ సెన్సార్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం మాక్సిమం స్పీడ్ అందుకోవడానికి ఒక 10 మీటర్స్ టైం పడుతుంది కదా ఈ 10 మీటర్స్ కొంచెం ముందు నుండి స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఎక్కడి నుండి స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ సెన్సార్ దాటేటప్పటికి ఏంటంటే మాక్సిమం స్పీడ్ మనం అందుకోవచ్చు ఓకేనా ఈ సెన్సార్ దాటేటప్పటికి ఏంటంటే మనం మాక్సిమం స్పీడ్ అందుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి ఈ ఎండింగ్ వరకు కూడా అదే స్పీడ్ కంటిన్యూ చేసినట్లయితే మనకి ఈజీగా అయితే మాత్రం ఒక 2 to 3 సెకండ్స్ అయితే మాత్రం మనకు తగ్గుతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి మంచి మెరిట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ డబుల్ సెన్సార్ వల్ల ఇంకొక యూజ్ ఏంటి అనే విషయానికి వస్తే నార్మల్గా అయితే మాత్రం ఇక్కడ 4 ట్రాక్ వేసాం ఈ నలుగురు వదిలారు వీళ్ళు 50 మీటర్స్కి ఇలాగ రీచ్ అయిన తర్వాత ఏంటంటే ఇంకొక బ్యాచ్ను వదిలేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా వదలడం వల్ల ఏంటంటే మనకి కనుచూపు మేరన వీళ్ళు కనిపిస్తారు ఫ్రెండ్స్ సో వీళ్ళే మన టార్గెట్ వీళ్ళని పట్టుకోవాలి అనే విధంగా మ్యాక్సిమం స్పీడ్ అయితే మాత్రం మనం పరిగెట్టవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి టార్గెట్ కనబడుతుంది దాన్ని పట్టుకోవాలి అంటే మ్యాక్సిమం స్పీడ్ పరిగెట్టడం వల్ల ఏంటంటే మనకి మించుమించుగా ఎలా చూసుకున్నా సరే ఒక సెకండ్ అయితే మాత్రం మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మనకి డబుల్ సెన్సార్ వల్ల యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే సింగిల్ సెన్సార్ ఫ్రెండ్స్ ఈ సింగిల్ సెన్సార్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా పరిగెట్టాలి ఏ విధంగా పరిగెట్టినట్లయితే మనకి టైం సేవ్ చేసుకుంటూ మాక్సిమం మెరిట్ సాధించవచ్చు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్ ముందుగా మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ సింగిల్ సెన్సార్ ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అంటే కరెక్ట్గా ఎక్కడి నుండి ఇది మాత్రం స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఎక్కడైతే మాత్రం నిల్చుంటాం ఫ్రెండ్స్ ఎక్కడ నిల్చుకున్న తర్వాత మనకి రన్నింగ్ని 3 స్టేజెస్లో మనం డివైడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇందులో మనకి ఫస్ట్ స్టేజ్ ఏంటి సెకండ్ స్టేజ్ ఏంటి థర్డ్ స్టేజ్ ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే మొదట 15 to 20 మీటర్స్ ఫ్రెండ్స్ ఓకేనా అంటే ఎక్కడి నుండి ఇంతవరకు మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే సో ఈ నిల్చున్నప్పుడు ఏ విధంగా నిల్చోవాలి అనే విషయానికి వస్తే మనకి ఏదైతే స్ట్రాంగ్ ఫుట్ ఉంటుందో అదైతే మాత్రం మనకి ముందు పెట్టుకోవాలి అదే సమయంలో మనకి మిగతా ఫుట్ అయితే మాత్రం వెనక్కి ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మనకి స్ట్రాంగ్ ఫుట్తోని ముందు పుష్ చేస్తే వెంటనే ఇమీడియట్లీగా మన టాప్ స్పీడ్ అందుకోవడానికి అయితే మాత్రం మ్యాక్సిమం అయితే మాత్రం మనం ట్రై చేయొచ్చు ఓకేనా నిల్చున్నప్పుడు ఏ విధంగా నిల్చోవాలి అనే విషయానికి వస్తే మనకి ఆల్మోస్ట్ 45 డిగ్రీస్ యాంగిల్లోని బెండ్ అయ్యి మనం అయితే మాత్రం రెడీ ఫర్ యాక్షన్లో ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఇక్కడ రెడీ సెట్ గో అనేసి కాషన్ వస్తుంది లేదంటే ఒక బుల్లెట్ సౌండ్ అయినా మనకి కాషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మనకి మైండ్ అంతా ఈ బుల్లెట్ సౌండ్ మీద ఫోకస్ ఉండాలి అట్ ది సేమ్ టైం మనదైతే మాత్రం ఈ కాలు చేతులు మ్యాక్సిమం అయితే మాత్రం ఇలాగ సౌండ్ వినిపించిన
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనేది మాత్రం మాక్సిమం అయితే మాత్రం లెఫ్ట్ అయిపోరు ఫ్రెండ్స్. మొదట ఈ 10 టు ఈ 15 మీటర్స్ అయితే మాత్రం మాక్సిమం అయితే స్లైడ్ రన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ స్లైడ్ రన్ చేయడం వల్ల ఏంటంటే మనం టాప్ స్పీడ్కి అయితే మాత్రం అందుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే డైరెక్ట్ రన్ చేస్తే మనం టాప్ స్పీడ్ అయితే మాత్రం అందుకోలేము ఫ్రెండ్స్. ఈ స్లైడ్ రన్ చేయడం వల్ల అంటే జిగ్జాగ్ రన్ చేయడం వల్ల ఏంటంటే మనం అయితే మాత్రం మాక్సిమం టాప్ స్పీడ్ అయితే మాత్రం అందుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 10 టు 15 మీటర్స్ వరకు కూడా మనం ఆల్మోస్ట్ బాడీ అయితే మాత్రం బెండ్లో ఉంటుంది. ఈ బెండ్లో నుండి మాక్సిమం టాప్ స్పీడ్ అయితే మాత్రం అందుకోవాలి ఫ్రెండ్స్. మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి స్పోర్ట్స్ కార్లోని మాక్సిమం దాని యొక్క హైట్ అయితే మాత్రం తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు దాని యొక్క హైట్ తక్కువ ఉంటుందంటే ఎంత తక్కువ హైట్ ఉంటే అది అంత మాక్సిమం స్పీడ్ అయితే మాత్రం వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అభ్యర్థులు అయితే మాత్రం ఈ విధంగా గుర్తించుకోవడం. అదేవిధంగా మనకి స్టార్టింగ్లోని బాడీ మనకి ఎంత తక్కువలో బెండ్ చేసుకుని ఉంటే మనం అయితే మాత్రం అంత టాప్ స్పీడ్కి అయితే మాత్రం మనం అందుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫస్ట్ స్టేజ్లో మనం చేయాల్సింది ఏంటి, మనకు పొజిషన్లో ఉండాలి, హ్యాండ్ మూమెంట్ లెగ్ మూమెంట్ కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. మనకి అదేవిధంగా మన మైండ్ మన చెవులు కూడా మనకి కాషన్ మీద అయితే మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా మనకి ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఏం చేయాలి అంటే, సెకండ్ స్టేజ్ మనకి ఎక్కడ నుండి ఎంతవరకు ఉంటుంది అంటే ఈ 15 టు 80 మీటర్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 80 మీటర్స్ మనం ఏ విధంగా పరిగెట్టాలి అనే విషయానికి వస్తే, మ్యాక్సిమం మీరు 100 మీటర్స్ పరిగెట్టేటప్పుడు మనకి వీలైనంత స్పీడ్గా ఈ హ్యాండ్ మూమెంట్ ఎంత వీలైతే అంత స్పీడ్గా మూవ్ చేస్తేనే మనకి లెగ్ మూమెంట్ కూడా హ్యాండ్ మూమెంట్కి సింకర్నైజ్ అయ్యి మనకి అంత స్పీడ్ అయితే మాత్రం పడుతుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడా ఈ టాప్ ఈ నడుం కానివ్వండి, పైన అప్పర్ బాడీ అయితే మాత్రం కాన్స్టెంట్గా ఉంచి ఓన్లీ లెగ్ మూమెంట్ అయితే మాత్రం పూర్తిగా ఓపెన్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఈ బాడీ స్టాండర్డ్గా ఉన్నా సరే ఈ హ్యాండ్ స్వింగ్ అయితే మాత్రం ఎప్పుడు కూడా గమనించండి, ఈ విధంగా దూరం పెట్టి పరిగెట్టద్దు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా దగ్గరలో పెట్టి ఉండాలి. అట్ ది సేమ్ టైం మనకి ఈ విధంగా బిగించుకున్నట్లయితే మనకి ఇంకా బలం దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బిగించి అలవాటు ఉంటే ఇలా బిగించండి, లేదంటే ఇలా ఓపెన్ చేసి ఉంచాలి. ఓకేనా, ఈ విధంగా ఉంచి అట్ ది సేమ్ టైం మ్యాక్సిమం ఈ హ్యాండ్ స్వింగ్ ఎంత వీలైతే అంత స్పీడ్గా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా హ్యాండ్ స్వింగ్ ఈ లెగ్ స్టెప్ ఎంత స్పీడ్ అయితే మ్యాక్సిమం అంత స్పీడ్లో పరిగెట్టడానికి అయితే మాత్రం ట్రై చేయాలి. ఓకేనా, ఇలా పరిగెట్టినప్పుడు అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పక్క వాళ్ళు మనం రీచ్ అవుతున్నారా లేదా అనేసి అయితే మాత్రం ఎప్పుడు ఫోకస్ అవుద్ది ఫ్రెండ్స్. మన చూపు ఎప్పుడు కూడా ఆ 100 మీటర్స్ కంటే ఒక 10 మీటర్స్ అయితే మాత్రం ముందే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ విధంగా మనకి ఇక్కడ పరిగెట్టాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనకి థర్డ్ స్టేజ్. ఈ థర్డ్ స్టేజ్లో మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే, మనకి ఈ కరెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది. ఈ ఫినిషింగ్ వచ్చిన ఈ 15 టు 20 మీటర్స్ మనం ఏదైనా చేయాలంటే ఇక్కడ వరకు వచ్చేటప్పటికల్లా మనకి స్టామినా మొత్తం అయిపోద్ది. అప్పుడు ఏం చేయాల్సి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఊపిరి గట్టి తీసుకుని గట్టి బిగించాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఊపిరి గట్టి బిగించడం వల్ల ఇంకా బలం దొరుకుద్ది. అప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మీకైతే టార్గెట్ ఇది అయితే చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడికి వచ్చి ఆగిపోతారు ఫ్రెండ్స్. మన దగ్గరికి వచ్చింది కదా నెగ్లెక్ట్ చేస్తారు, స్లో స్టెప్ వేస్తారు. దానివల్ల ఏంటంటే మీరు ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీ అంటే ఇక్కడ సెన్సార్ ఉంటే మీ టార్గెట్ అప్పుడు కూడా ఎక్కడ ఉండాలి ఫ్రెండ్స్, అంటే ఈ సెన్సార్ దగ్గర నుండి ఇంకొక 10 మీటర్లు అయితే మాత్రం ముందుకే ఉండాలి. ఓకేనా, ఈ విధంగా అయితే మాత్రం మీరు ఇది టార్గెట్ అనుకొని పరిగెడితే ఇంతవరకు కూడా మనం మ్యాక్సిమం స్పీడ్ అయితే మాత్రం పరిగెట్టగలం. అదే ఎక్కడ టార్గెట్ అనుకుంటే మనం ఎక్కడ నుంచి స్లో అయిపోతాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నుండి ఇంతవరకు పరిగెట్టిందంతా కూడా మనకు వృధా అయిపోద్ది ఇక్కడ స్లో అయిపోయినట్లయితే. అదే మన టార్గెట్ ఎక్కడ అనుకుని మనం పరిగెట్టినట్లయితే ఈ స్టార్టింగ్ టు ఈ ఎండింగ్ వరకు కూడా మ్యాక్సిమం స్పీడ్ అయితే మాత్రం మనం పరిగెట్టవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, వీలైనంతవరకు కూడా చాలామంది ఏం చేస్తారు అంటే వెనక్కి ఇలా బెండ్ అవుతూ పరిగెడతారు ఫ్రెండ్స్. ఈ విధంగా బెండ్ అవుతూ 100 మీటర్స్ పరిగెట్టడం వల్ల అంటే మీరు మ్యాక్సిమం స్పీడ్ అయితే మాత్రం అందుకోలేరు. ఈ ఫినిషింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మ్యాక్సిమం ఈ బాడీ అయితే మాత్రం ముందుకు బెండ్ చేయడానికి అయితే మాత్రం ట్రై చేయండి. ఈ విధంగా ముందుకు బెండ్ చేయడం వల్ల ట్రై చేస్తే మనకు దానివల్ల యూజ్ ఏంటంటే మనకి సెన్సార్ అనేది ఏంటంటే చెస్ట్ బ్యాండ్ మీద ఇది ఈ ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా ముందుకు బెండ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న సెన్సార్ అనేది ఏంటంటే వీటిని క్యాప్చర్ చేసి మ్యాక్సిమం అక్కడ ఒక సెకండ్ అయితే మాత్రం సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. అది వెనక్కి ఈ విధంగా ఉన్నట్లయితే ఈ విధంగా బాడీ ముందుకెళ్ళే సరే ఈ చెస్ట్ అయితే మాత్రం వెనక్కి ఉండడం వల్ల సెన్సార్ అయితే మాత్రం వెనక్కి ఉంటాయి. ఈ విధంగా మీకు అయితే అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయితే మాత్రం మీకు మిస్ అవుద్ది ఫ్రెండ్స్. ఓకేనా, సో మాక్సిమం ఫినిషింగ్ ఇప్పుడు కూడా మనం ముందు బెండ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ ఒక సెకండ్ అయితే మాత్రం సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధమైన టిప్స్ పాటించినట్లయితే 100 మీటర్స్ అయితే మాత్రం మీరైతే మాత్రం తక్కువ సెకండ్లోని కంప్లీట్ చేసి మెరిట్ అయితే మాత్రం సాధిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, అభ్యర్థులు గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 100 మీటర్స్ వేసినప్పుడు ఫుట్ అప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే ఈ ఫ్లాట్ ఫుట్ అయితే మాత్రం వేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా టో రన్నింగ్ మాత్రం చేయాలి. ఈ విధంగా టో రన్నింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా టైం అయితే మాత్రం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మాక్సిమం స్పీడ్ అయితే మాత్రం అందుకోగలరు, అట్ ది సేమ్ టైం అయితే మాత్రం మాక్సిమం అయితే మాత్రం తగ్గించగలరు ఫ్రెండ్స్. ఓకేనా, అదే మొత్తం ఫుల్ ఫుట్ అయితే మాత్రం పడడం వల్ల ఏంటంటే మీరైతే మాత్రం స్పీడ్ అయితే మాత్రం జనరేట్ చేయలేరు ఫ్రెండ్స్. ఓకేనా, అభ్యర్థులు అయితే మాత్రం ఈ విషయం అయితే మాత్రం గమనించాలా. సో అభ్యర్థులు గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 100 మీటర్స్ మనకి ఎంత బాగా బాడీ
वार्म अप चेसी 100 मीटर स्टार्ट मन की अंत बागैते टाइमिंग पड़ता फ्रेंड्स मन की बॉडी वार्म अप परिस्थितुलोनी चेयकुंडा डायरेक्ट 100 मीटर वेयकूडदु ई विधंगा चेयडं वल्ल अंटे मीकु पिक्कलु तोर्लु पट्टेस्तायि फ्रेंड्स ओकेना नेक्स्ट अयिते मात्रं मीरु चाला सफर अवुतारु अदे मीरु फुल्गा बॉडी वार्म अप चेसिनट्लयिते मीकैते मात्रं 100 मीटर ईजीगा वेयगलुगुतारु मीकु एटुवंटि इब्बंदि लेकुंडा ईजीगा 100 मीटर अयिते मात्रं परिगेट्टुकेल्तारु फ्रेंड्स ओकेना चाला मंदि अभ्यर्थुलु अडुगुतुन्न ओक क्वेश्चन ఏంటంటే ఈ 100 మీటర్స్ కి స్పైక్ యూజ్ చేయాలా నార్మల్ షూ యూజ్ చేయాలా లేదంటే బేర్ ఫుట్ యూజ్ చేయాలా అనే విషయం అడుగుతారండి సో కూడా ఈ స్పైక్స్ అయితే మాత్రం అలవాటు ఉన్నట్లయితే అప్పుడు మాత్రం స్పైక్స్ వాడండి మీకు ఫస్ట్ నుండి అలవాటు లేవు ఇప్పటికిప్పుడు 100 మీటర్స్ కి స్పైక్స్ తీసుకుని వేసేస్తున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా చేయొద్దు ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీకు స్పైక్స్ మీద పరిగెడడం రాక పడిపోయి యాంకిల్ ట్విస్ట్ అయ్యి ఇరిగిపోయే ప్రమాదం అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ నార్మల్ షూ వేయాలా బేర్ ఫుట్ వేయాలా అనేసంటే నార్మల్ షూ అయితే మాత్రం మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మాక్సిమం ఎప్పుడు కూడా 100 మీటర్స్ బేర్ ఫుట్ వేయడానికి ట్రై చేస్తే మాక్సిమం టైం అయితే మాత్రం మంచిగా పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు బేర్ ఫుట్తో పరిగెట్టే వాళ్ళు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఈ స్పైక్స్తో పరిగెడతారు ఈ స్పైక్స్తో పరిగెడడం వల్ల ఏంటంటే ఈ గ్రౌండ్లో ఉన్న చిన్న చిన్న పెక్కలు అయితే మాత్రం రాళ్ళ పెక్కలు బయటకు వస్తాయి ఫ్రెండ్స్ ఈ బయటకు వచ్చిన తర్వాత మీరు ఆటి మీద పరిగెట్టినట్లయితే మీ కాళ్ళకి అయితే మాత్రం గుచ్చుకొని బ్లడ్ అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది మాత్రం బేర్ ఫుట్తో పరిగెట్టే వాళ్ళైతే మాత్రం మీరైతే మాత్రం కాళ్ళకైతే మాత్రం వేళ్ళకి కొంచెం టేప్ చుట్టుకున్నట్లయితే మీకైతే మాత్రం ఈ పెక్కలు గట్టా గుచ్చినా సరే అంత ఎఫెక్ట్ లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా అభ్యర్థులు అయితే మాత్రం ఈ విషయం అయితే జాగ్రత్తగా గమనించాలి ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ